ఈ గార్డెన్ చూస్తున్నారండి. ఇది శ్రీమతి రోజాగారి గార్డెన్, కోదాడ అండి. వాళ్ళది డయాగ్నోసిస్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి. వేస్ట్ బాటిల్స్ తోటి, వేస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉపయోగించి గార్డెన్ అంతా కూడా ఎట్లాగా యూజ్ చేసుకుంటున్నారు, అన్నీ గార్డెన్లో వేస్ట్ మెటీరియల్ అంతా కూడా. ఇంకా రమాదేవి గారు, మంజుల గారు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను ఈ వీడియోలో. నమస్తే, వెల్కమ్ టు పెరట్ల ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. మనము కోదాడలోని రోజా గారి ఇంటికి వచ్చామండి. వారి గార్డెన్ చూద్దాము, ఏమేమి ఉన్నాయి, ఏమి స్పెషాలిటీస్, ఏమేమి చేశారు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా తయారు చేశాను. ఇది కూడా వేస్ట్ది, మన వాషింగ్ మిషన్ది. దీంతో బాటిల్స్తో ఇలా తయారు చేశాను, బాగుంటుందని. చాలా బాగుందండి. అన్ని వేస్ట్ చేశాను, వేస్ట్ని చాలా బాగా ఉపయోగించారు. రోజెస్ అయితే చాలా బాగున్నాయి మీ పేరుకి తగ్గట్టుగా. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బయటపడేస్తే పర్యావరణానికి హానికరమే కదండి. అలా కాకుండా ఇలాగ గార్డెన్లో ఉపయోగిస్తున్నారు ఎంత చక్కగా. ఇదేం ప్లాంట్ అండి? ఇది పారిజాతం. పారిజాతం 2 ఇయర్స్ అవుతుంది వేసి. మొన్న రీపాట్ కూడా చేశాను. మొన్న ఫ్లవరింగ్ బాగా బాగానే వచ్చింది, బాగా వస్తున్నాయి. కొంచెం ముదిరితే ప్లాంట్ ఫ్లవరింగ్ బాగా వస్తాయండి. రెక్కమందారం. రెక్కమందారం, ఓకే. బెండ మొన్ననే వేసాను, వస్తుంది ఫ్లవరింగ్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కూడా బెండనే, ఈ లిల్లీలు. ఏం కలర్ అండి ఇది? వైట్. వైట్, ఓకే. మొన్ననే వేసాను, మళ్ళీ అయిపోయింది, ప్రూనింగ్ చేయాలి. ఇది కంపోస్ట్లో వచ్చిన మామిడి, ఇందులో బెండే పెట్టాను. ఇందులో కోడి చుత్తు. ఇదేమో సీతమ్మ జడ, సీతమ్మ జడ లేదంటే కోడి చుత్తు పూలు అని కూడా అంటారు. సీతమ్మ జడ. ఇదే వంగ దొండ. దొండ దొండపాలు కూడా బాగా ఇవి అన్ని అయిందనిపెట్టి దొండపాలు అయిందండి. దొండపాలు మాత్రం నాకు సక్సెస్ కావట్లేదు. ఏదో ఒక 4-5 కాయలు ఈసారి అయితే పర్వాలేదు. కాయలు ఉన్నాయి, ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి. బాగా పెద్ద సైజు, పెద్ద సైజు వస్తున్నాయి. బాగున్నాయి దొండకాయలు అయితే. ఒకళ్ళని అడిగితే ఇచ్చారు, వాటితో ఇవన్నీ ప్రొపగేట్ చేశాను. 100 రూపీస్ బకెట్లో పెట్టారుగా. ఏమో మాకు వేస్ట్గా ల్యాబ్, మాది డయాగ్నోస్టిక్ సెంటర్, అందులో కెమికల్స్ వస్తాయి, వాటిలో ఉపయోగిస్తున్నాను. ఈ ఎల్లో చామంతి మొత్తం కటింగ్స్ మళ్ళీ పెట్టాను, ఉట్టిగా కటింగ్స్తో బాగా వస్తుంది. బాగా వస్తాయండి చామంతి కటింగ్స్. చిన్న టమాటా, మన ఏమంటారు అవి రామ్ములక్కాయలు అని అంటారు కదా, ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది. ఇదేంటండి ఇది? అవి మార్నింగ్ గ్లోరీ అండి. మార్నింగ్ గ్లోరీ కొంచెం పెట్టారు. ఇట్లాంటి బాక్సులు ఫస్ట్ స్టార్టింగ్ ఈ బాక్సులతోనే స్టార్ట్ చేశాను. ఈ థర్మాకోల్ బాక్సుల్లో పెట్టుకోవడం వల్ల మనకి పైన ఎండ బాగా వస్తుంది కదండి. ఎండకి అవి సాయిల్ హీట్ ఎక్కకుండా ఉంటుంది, వేరు వ్యవస్థ అనేది దెబ్బ తినకుండా చక్కగా మొక్కలు అయితే వస్తాయి అన్నమాట. అందువల్ల ఈల్డ్ కొంచెం తక్కువగా వస్తుంది. మంచిగా ఏదన్నా ఒకటే చెట్టు అట్లా వేస్తే బాగుంటుంది. ఇందులోనే బంతి చెట్టు వేసాను, ఒక బెండ మొక్క అదే పడి మొలిసింది. నేనేం చేసానంటే ఇవి ఇట్లా తలలు తీసేసి మళ్ళీ ఇట్లా నేలలో పెడితే ఇక చూడండి ఇంకో మొక్క తయారైతే మొక్కలు వస్తాయండి. కట్ చేసి పెట్టుకోవచ్చు. ఆకులు కూడా వచ్చేస్తాయి, వేర్లు చాలా ఈజీగా వస్తాయి బంతికి. ఎన్ని ప్లాంట్ ఒక ప్లాంట్ ఉంటే చాలు, మనం ఎన్ని ప్లాంట్ అయినా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. మునగ 100 రూపీస్ టబ్లో వేశారుగా. అంతకుముందు చిన్న దాంట్లో మొన్ననే మార్చాను బ్లాక్ టబ్లో. లిల్లీస్ బాగున్నాయి, చాలా పెద్ద సైజ్ వచ్చాయిగా రైన్ లిల్లీ. ఇగో ఎన్ని మొగ్గలు రేపిచ్చుతాయి, రేపటి మొగ్గలు. మిర్చి కూడా బాగుంది, కొంచెం కూడా చీడ అనేది లేకుండా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది కూడా వంగ సేమ్
ఇవన్నీ ఒక్కసారి తెచ్చాము నర్సరీ మేళ ఇక్కడ గార్డెన్ మీట్ పెట్టినప్పుడు పిందులు అయితే చూడొచ్చు మనం. ఇది దోస కదండి? అవునండి. దీంట్లో వేశారు. ఇదేమో చామంతి. ఇది మొన్ననే అంజూరు తెచ్చాను కానీ మరి అది ఎలా ఉంటుందో. అంజూరు లేట్గా వస్తుందండి, కొంచెం లేట్గా వస్తుంది. అది చిగురు వస్తుందిగా చాలా ఈజీగా బతుకుతాయి. ఇదేమో ముళ్ళు లేని లెమన్ అంట. హైదరాబాద్ నుంచి తెచ్చారు. హైదరాబాద్ నుంచి తెచ్చాను. ఇదేమో రౌండ్ మిర్చి, గుండు మిర్చి అంటారు కదా. ఇదేమో మా మరవం కూడా చాలా బాగా వస్తుంది. ఒక ఫ్రెండ్ ఇచ్చారు. శంకుపూలు చెట్టు. ఇదేమో కాకర. దీనికి మన నిమ్మ చెట్టుకి అంతర్ పంటగా కాకర పెట్టాను. ఒక రెండు వచ్చాయి చూడాలి. ఇదేమో ఆవాలు. ఆవాలది కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. ఆకు మంచిది కోసుకోనా? ఆవాలండి. మెంతి తులసి. మెంతి తులసి నేను ఎప్పుడు చూడలేదండి, ఇప్పుడే చూడటం. బాగుంటుందండి, తిని చూడండి. ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. అవును. గార్డెన్కి పూజకి మనకి చాలా బాగా పూస్తూ ఉంటాయి. రోజు కూడా పూలకి ఎత్తుకోకర్లు. ఇదేమో చిన్నంగి చెట్టు బాగా వస్తుంది. ఈ చెట్టు చిక్కుడు కూడా బాగుందండి, హెల్దీగా ఉంది, ఫ్లవరింగ్ కూడా బాగుంది. అందులో ఉండారా ఎప్పుడన్నా? లేదండి, ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ అయినాయండి. గులాబీ అది వైట్ కలర్ అండి. ఏం కలర్ అది? ఏమో అండి, మొన్న మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు, వేసాను. తీగదన్నారు మరి ఎలా ఉంటారు. ఇక్కడ మల్బరీ ప్రూన్ చేసేసాను మొత్తం. ఇంకా మళ్ళీ వస్తున్నాయి కాయలు. ప్రూన్ చేస్తే ఇంకా కాయలు. ఫస్ట్ నేను ఇది తెచ్చుకున్నాను. ఈ చెట్టుతో ఒక నాలుగు చెట్టు ప్రొపగేట్ చేశాను. ఎన్నైనా చేసుకోవచ్చు అండి. మల్బరీ ఒక ప్లాంట్ ఉంటే చాలు మనకి. ఇదేమో దానిమ్మ. దానిమ్మ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇక వచ్చినాయి, మొత్తం రాలిపోయినాయి. మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ అయింది. కొంచెం బలం ఇస్తే నిలుస్తాయండి. ఇందులో ఫ్లవరింగ్ వస్తుందిగా. మిర్చి వస్తుంది. కాయలు కూడా పడ్డాయి ఇక్కడ. ఇక్కడ ఉంది కాయ బ్లాక్. ఇవి బాగుంటాయి. ఇవి చాలా ఘాట్ ఉంటాయి. ఇవి జినియా కదా? జినియా ఫ్లవర్స్. ఇదంతా అలవీరా. అలవీరా కూడా చాలా బాగా పెంచారు మీరు. మొత్తం ఒక అడవిలాగా అయిపోయింది అది. గోరంట చెట్టు కూడా 100 రూపీస్ టబ్లోనే వేశారు. బాగా వస్తుంది. ఇవంతా గోరు చిక్కుడు అండి. ఇది ఎర్ర తోటకూర. అప్పుడే బాగా పురుగు పడ్డదని ఆపాను. ఇది బాగా పెరిగిపోయింది. 10 లీటర్స్ బకెట్లో టెంపుల్ ట్రే పెంచుతున్నారు. ఎంత చక్కగా పెరిగిందో. చాలా పెద్ద చెట్టు అయింది. ఫ్లవరింగ్ కూడా చాలా ఉంది. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. పెద్దది పెద్ద కాగడ. ఇది గులాబీ. ఇదేం కలర్ అండి? గులాబీ రెడ్ అండి. రెడ్ చిన్న చిన్న మనకి బజార్లో అమ్ముతారు కదా అవి. కాకర హైలైట్ అసలకి చాలా బాగా వచ్చింది. విత్తనాలు కొంచెం అని ఆలోచిస్తున్నాను. అట్లే ఇక్కడ కూడా కొంచెం ఒకటి ఉన్నది. బాగున్నాయి అండి కాకర, హెల్దీగా. ఇదేమో రెడ్ పచ్చడి. ఇది ముద్ద శంకుపూలు అండి. ఇట్లా చెట్లు పైకి పాకనీయకుండా చెట్టు లాగా చేస్తున్నారు. ఇందులో ఒకటి బంతి, అక్కడక్కడ బంతి పెట్టేశాను. ఇది తెల్ల జిల్లేడు అని అనుకుంటున్నా, చూసి ఉంచుతాను. ఇది మార్నింగ్ గ్లోరీ. ఇది మాస్పత్రి. ఇదేమో ఎర్ర చుక్క మల్లె. మొన్ననే వేసాను. ఈ మామూలుగా మొక్కలు
కొమ్మలతో కూడా వస్తుంది. కొమ్మలతో వచ్చేస్తుంది. నా దగ్గర కూడా ఉందండి ఇది. పెట్టారు బ్లాక్ మావిడల్లో. మీరు ఇచ్చిన మావిడల్లో పెంచుతున్నారు మొత్తానికి. ఇది మన వంగ ప్లాంట్స్ మాత్రం బాగున్నాయి హెల్దీగా. ఇది చింత చెట్టు పక్కన మదర్ ఆఫ్ 1000 ప్లాంట్ ఉందండి. ఇది ఆకుతోటి కూడా గ్రో చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ అయితే చుక్కకూర కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఎల్లో ఫ్లవరింగ్ మన గార్డెన్లో కంపల్సరీ ఉండాలండి. అంటేనే పాలినేషన్కి చాలా బాగా వస్తుంది. అట్రాక్ట్ అవుతాయి అన్నమాట తేనెటీగలు తూనీగలు. ఇది కూడా మన ఇది ఆవాల చెట్టు అండి. ఎల్లో ఫ్లవర్ ఉంటుందని బాగా కరివేపాకు. కొలియాస్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీనికి నీరు ఉండాలి, ఎండ ఉండాలి, అప్పుడే బాగా వస్తాయి అన్నమాట. ఈ డాలర్ ప్లాంట్ కూడా చూడండి ఎంత హెల్దీగా ఎంత చక్కగా ఉందో. వర్షాలకి కొంచెం దెబ్బతినిందంట, మళ్ళీ ఇప్పుడు బాగా వస్తుంది. వీటిలో సక్కులెంట్స్ చూడొచ్చు. ఈ చిన్న చిన్న బాటిల్స్లో క్యాన్లల్లో అన్ని టేబుల్ రోజెస్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి. ఏమో కాస్మోస్, కాస్మోస్ కూడా చాలా బాగుంది. ఇంకో నెల పోతే ఫుల్ ఫ్లవరింగ్ ఉంటుంది. దోసనా దోసకాయ ఉంది, దోస పడింది. చూపించండి, కాయ చూపించండి. ఇవ్వండి పడుతుందా? ఓకే బాగుందండి. ఈ వెరైటీగా ఉంది పసుపు చారుతోటి. ఓ బీరకాయ కూడా. నేను ఎక్కువ వీట్లలోనే వేస్తున్నాను. ఇవి చాలా అందంగా ఉంటాయండి. చిన్న వాటిల్లో కూడా చాలా బాగా వస్తాయి ఇవి రోజెస్ అయితే. ఇట్లాంటి బాక్సుల్లో చిన్న చిన్న వాటిలలోనే ఇట్లాంటివి వేస్తాను. ఇవేమో గుండి మల్లె, ఇందులోనే అరటి పెట్టారు. ఈ అరటి ఏ రకం అండి? మామూలు అరటే అండి, మొన్ననే వేసాను. ఒకళ్ళు తెలిసిన వాళ్ళు తినే అరట, కూర అరట తినేదే. ఇది చూడండి ఫ్లవరింగ్ బాగా బాగున్నాయి. గుండె మల్లె, గుండె మల్లె అంట, పొగడ బంతి, ఇట్లా రకరకాల పేర్లు పిలుస్తుంటారు. ఇక్కడ పిందె ఇక్కడ అన్ని వంగ. ఇక్కడ అంతా పాలకూర వేసారు. ఇందులో వర్టికల్ గార్డెన్ తయారు చేశారుగా, బాగుంది. పైప్ తోటి వర్టికల్ గార్డెన్ పైప్ ఒకటి ఉంటే దాంతో తయారు చేశారు. పాలకూర చాలా బాగా వచ్చిందండి. ఇందులో బెండ బెండ వస్తుంది. చిక్కుడు ఇక్కడ. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా పెద్దగా వస్తున్నాయి. పొగడబంతి అంతా కూడా మనం పెద్ద కుండి ఇస్తే ఇది చాలా బాగా వస్తుంది అండి. అందులోనే పడ్డది గింజ అన్ని పీకేసా, చాలా వచ్చాయి, అందరికి ఇచ్చేసా. ఇక్కడ కూడా ఒక పీర వచ్చింది. రోజాగారి హౌస్ మెయిన్ సెంటర్లో ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందండి. మెట్ట తామర అంటండి ఇది. ఇది మన మామూలుగా 5 లీటర్ క్యాన్లోనే ఉంచాను. ఇప్పుడే పొట్ల స్టార్ట్ అవుతుంది. పిండలు చాలా పడ్డాయి కానీ ఇంకా పెద్దగా అవ్వట్లేదు. మొత్తం పాలినేషన్ చేసినా కూడా ఎండిపోతున్నాయి. ఇది చెట్టు ఇది చెమ్మకాయలు బాగా వస్తుందండి. హెల్దీగా ఉంది ప్లాంట్. ఇవి టమాటాలు ఇప్పుడు, ఇవి చంద్రకాంతం పూలు. సాయంత్రం అయితే బాగా విడిస్తాయి, విడిస్తే చాలా అందంగా ఉంటాయి. టమాటా కూడా చాలా బాగున్నాయి, వస్తున్నాయి ఇప్పుడే. ఇక్కడ గోంగూర వేశారు, ఇక్కడేమో పసుపు వేశారు. ఇదంతా ఈ కూలర్ టబుల్లో ఉన్నాయి పసుపు ప్లాంట్స్. ఇక్కడ గ్రో బ్యాగ్స్ పెట్టారు, ఈ కూలర్లో బలగి పెట్టారు. అన్ని రకాలు తులసి, మార్నింగ్ లోరీ అన్నీ చాలా బాగా వచ్చాయి. కాశీరత్నం కూడా ఉన్నట్టుంది. ఇక్కడ కాస్మోస్ చాలా బాగున్నాయండి. ఫ్లవరు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పెద్ద కుండి ఇస్తే ఇట్లాగా చక్కగా బాగా పూస్తాయి పూలు అయితే.
ఈ వెల్వెట్ బీన్స్ అంటండి, చాలా బాగా వచ్చింది చూడండి. ఇంత పెద్ద పెద్ద ఆకులతో కంపోస్ట్ అంతా కంపోస్ట్ చేశారా? ఇది ట్యాంక్ అండి, పెద్ద నీళ్ళ ట్యాంక్. నీళ్ళ ట్యాంక్ పక్కన వాళ్ళకి తీసుకొని ఆఫ్ చేసేసాను. ఇందులోనే చిక్కుడు ఉన్నాయి. కంపోస్ట్ దాంట్లో ఏవైనా బాగా వస్తాయండి? ఈ ఫ్లవర్ ఫ్లవర్స్ అన్ని పెట్టారు. బాగుంది. తులసి ఇది అలా మధ్యలో కృష్ణుని తెచ్చి పెట్టాలి, అది ప్లానింగ్. ఇంకా రోజాగారి గార్డెన్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంచిన సన్నజాజి తీగ కూడా చూడొచ్చండి, ఎంత చక్కగా వచ్చిందో. బోల్డ్ పూలు అయితే పూస్తూ ఉంటాయంట. ఇంకా పక్కన ముళ్ళగోరింట ఉంది, దీనికి కూడా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇటుపక్క ఒక దానిమ్మ చెట్టు కూడా ఉంది. ఇదేమో ఉసిరి చెట్టు. ఇటుపక్క ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీస్ అండి. మొన్న సిటీజీ నుంచి వచ్చినవన్నీ నాటారనమాట ఇందులో. ఇంకా ఇందులో సిలోన్ పచ్చలి, జేడు, కాస్మోస్ ఇట్లా రకరకాలు ఉన్నాయండి. ఇందులో టాంగిల్ హార్ట్ చూడండి, ఎంత చిన్న ప్లాంటర్లో పెట్టారో, భలే వచ్చింది కదా. ఇదంతా సెకండ్ ఫ్లోర్లో అండి, రకరకాల కుండీల్లో చక్కగా షో ప్లాంట్స్ అయితే పెట్టారు. ఇవన్నీ చూశాక మేము మంజుల గారి ఇంటికి వెళ్ళాము. మంజుల గారు మా గార్డెన్ కూడా విజిట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారండి. ఇక అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మంజుల గారి గార్డెన్లో ఏమేమి విశేషాలు ఉన్నాయి, ప్లాంటర్స్ అయితే చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చినాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. కింద అయితే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. హ్యాపీ గార్డెనింగ్. బై బై.